డియర్ ఫ్రెండ్స్, నిన్న సాయంత్రము సీఎం గారి వద్ద నుండి మేము గవర్నమెంట్లో విలీనం చేయమని అంటే ఆయన డిపో ముందు మన పెట్రోల్ పోసుకొని అగ్గంటు పెట్టుకొని 90% కాలిపోయిండు. ఆయన జస్ట్ ఒక 1 అవర్ కింద అమరుడు. కావున వాళ్ళందరికీ అతనికి ఆత్మకు శాంతికి చేకూరనని ఒక 3 నిమిషాలు మౌనం పాటించాలని జైత్యాల కార్మికులందరినీ జేసీ తరఫున కోరుకుంటున్నా. తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తుంటే కూడా సీఎం గారు స్పందించక నిన్న సాయంత్రం మాత్రం ఇది గవర్నమెంట్లో విలీనం చేసేది లేదు, మరి సంస్థను 20% ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాను, 30% హైర్ బస్సులు తీసుకొస్తాను, ఇకనుంచి 50% ఆర్టీసీ సంస్థలో పనిచేసే వాళ్ళు ఉంటారు తప్ప మరి ఇంకా పెంచేది లేదని చెప్పి ఆయన కంఠస్వరంతో చెప్పిన మన రాష్ట్ర మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో చెప్పించినందుకు నిరసనగా మన అమరవీరుడు శ్రీనివాసరెడ్డి గారు నిన్న సాయంత్రం డిపో ముందు
పెట్రోల్ పోసుకొని అక్కడికోవడం జరిగింది. మరి ఆయన గత 1 అవర్ కింద అమరజీవుడు అయిపోయిండు. మరి వాళ్ళకు ఆత్మ శాంతింపజేయాలని చెప్పి ఈ డిపోలో 3 నిమిషాల మౌనం పాటించినాం. ఆయన సాధన కొరకు ఖచ్చితంగా మన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనమైనంత వరకు మనం ఒక్కరు కూడా మనం డ్యూటీలో జైలు కానమని ప్రమాణపూర్తికంగా ప్రమాణం చేస్తున్నాము. మరి కండక్టర్ల ఉద్యోగ భద్రత కానివ్వండి, బస్సుల పెరుగుదల కానివ్వండి, కేజీ నుంచి వెళ్ళి పీజీ వరకు ఉచిత ప్రయాణం కల్పించే వరకు కూడా మనం ఈ ఉద్యమం కొనసాగిస్తామని చెప్పి జగిత్యాల జేఏసీ తరఫున మేము ఈ డిపో ముందు మాట్లాడుతున్నాం. మనం ఏనాడైతే తెలంగాణ కోసం ఎన్నో సంవత్సరాలుగా సాధించుకున్న మన బంగారు తెలంగాణ సాగే విధంగా మన పయనంలో మరి ఈ రారు 2014లో మన తెలంగాణ రావడం జరిగింది. దాని తర్వాత మన ధనిక రాష్ట్రము, మన బతుకులంతా అందరి బతుకులు బాగుంటాయి. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా నష్టపోయినాము. మన ఉద్యోగాలు మనకే, మన సమస్యలు ఎలాంటి సమస్యలు లేకుండా సాగించాలన్న ఉద్దేశంతో మనం ఎంతోమంది అమరులు అయినప్పటికీ శ్రీకాంత్ చారి మరి మొదలైన వారు ఎంతోమంది అమరులై తెలంగాణ సాధించుకున్నాం. మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, మీరు 2014 నుంచి 2019 వరకు ఆర్టీసీ కార్మికుల కోసం మీరు ఏం చేశారు? ఒక్క రూపాయి అన్నా మాకు వచ్చే సబ్సిడీ మాకు ఇవ్వకుండా మరి మీకు ఏ అధికారం ఇచ్చారు? మీరు 50%, 30%, 20% చేసే అధికారం మీకుందా? అసలు నువ్వు ఒక కార్మికుడిని కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా నువ్వు ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన అనేది నువ్వు చేస్తున్నావు అంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నువ్వు రవాణా సౌకర్యాన్ని దూరం చేయడమే అయ్యా. ఇప్పుడు నువ్వు ప్రజలకు ఒక్కడే తెలియజేస్తున్నా, అసలు 20% ప్రైవేటీకరణ జరిగితే ఏం జరుగుతుంది? ఇప్పుడు మన ఎయిర్ బస్సులు అయితే ఏవైతే ఉన్నాయో మెయిన్ రోడ్ల మీద, అంటే జైపు రోడ్లో బస్సు కావాలంటే ఎవరు అడుగుతారు? వచ్చే డిపో మీద అడుగుతారు. ఆ డిపో మీద వాళ్ళు ఏం తీసుకోపోతారు? నోట్ ఫైల్ తీసుకోపోయి డివిఎం చెప్తారు, డివిఎం తీసుకుపోయి ఆర్ఎం చెప్తారు, ఆర్ఎం తీసుకుపోయి ఈడీకి చెప్తారు. ఇక్కడ ఉన్న సమస్యలు అనేది ప్రజలకు ఉన్న ఎలాంటి సమస్యలు అనేది ఒక డిఈడీ గారికి వెళ్ళాలంటే ఎన్నో సంవత్సరాలు ఒక నెలల తరబడి జరుగుతుంది. అదే ప్రభుత్వం వెళ్ళినైతే మన ఎమ్మెల్యే గారు ఉంటారు, మన కలెక్టర్ గారు మన జిల్లాలో ఉంటారు, వాళ్ళని పోయి అడిగే అవకాశం ఉంటుంది, వాళ్ళు మన బాధలను వినిపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉంటారు, ప్రజా రవాణాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే మేము ప్రభుత్వంలో విలీనం చేయాలనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం కలిపినట్టయితే ఈ 20%, 30% అనే బస్సులు ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన ఉంటుందా? మరి ఎట్లా ఏ విధంగా ఉంటుంది ఇది చేయడం వల్ల ఏం సార్? ఒక ఉదాహరణ చెప్తున్నా అండి, హైదరాబాద్లో ఒక 200 బస్సులను ప్రైవేట్ బస్సులను, అంటే మా ఆర్టీసీ కండక్టర్ ఉన్నారు, డ్రైవర్ ఉన్నాడు, వానికి వాళ్ళు తీసుకొచ్చిన డబ్బులు తీసుకొచ్చి మా ఆర్టీసీలో కడతారు. కట్టిన వాళ్ళకి వాళ్ళకు ఈరోజు 5 రూపాయలు కడితే మేము 10 రూపాయలు కట్టిస్తాం. దానివల్ల కొన్ని 1000 కోట్ల నష్టాలు ఉంది. మరి ఈరోజు మేము దాని సభాముఖంగా తెలియజేసిందంటే మరి ఆ బస్సులు మరి నిన్న మొన్న ఐటీ సోదా జరిగిన ఒక వ్యక్తి ఇంట్లో సంబంధించని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మరి ఇదే విషయాన్ని మన భవిష్యత్తులో కూడా జరిగితే మన ఆర్టీసీ ప్రజా రవాణా వ్యవస్థ అనేది మరి కనుమరుగైపోయే పరిస్థితులు ఉంది. ఇంకో విషయం ప్రజలకు తెలిసి ఏంటంటే, అయ్యా ఇప్పుడు ప్రైవేటీకరణ జరిగితే 10,400 బస్సులు ఉన్న ఆర్టీసీలో 5,200 బస్సులు ప్రైవేటీకరణ ఉంటాయి, 5,200 బస్సులు మన ఆర్టీసీ బస్సులు ఉంటాయి. మరి ఈ 5,200 బస్సుకు ఒక్కొక్క బస్సుకు మన ఆర్టీసీల కండక్టర్, డ్రైవర్, సూపర్వైజరు, మెకానికు, ఒక ఆఫీసర్ అందరూ కలిపితే 5.4 రేషియాల ఒక ఉద్యోగుల్ని నియమించే అవకాశం ఉంది. మరి ఆ విధంగా చూస్తే ఒక 28,000 ఉద్యోగాలను నువ్వు ఎలాంటి భావితరాలకు లేకుండా చేస్తున్నావు. మా ఉద్యోగాలు వీకడమే కాదు, భావితరాలకు ఒక 30,000 ఉద్యోగాలు లేకుండా చేస్తున్నావు విషయాన్ని మేము ఈ సభలకు ప్రజలకు తెలియాలి. మేము మా బాధ ఏంటంటే ప్రజా మేము చేసే అంత ప్రజల కోసం, ప్రజా రవాణాను కాపాడడానికి ప్రభుత్వం ఏం చేస్తే మరి కార్మికుల కష్టాలని నెరవేరుతాయి, ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మేము ప్రభుత్వం విలీనం చేయడానికి మేము ట్రై చేస్తున్నాము. అయ్యా మేము కేసీఆర్ మేము ఒకటే అంటున్నా, మన ట్రాన్స్ఫర్మేషన్ అంటారు, ఏం తెలిసినా మాకు అంతా సీఎం కేసీఆర్ తెలుసుకుంటాడు. అంతా చూసుకున్నప్పుడు నీకు అందరూ సీఎం కేసీఆర్ చూసినప్పుడు మరి ఈ రోజు నువ్వు వచ్చి ప్రజల కోసం, కార్మికుల కోసం ఏ విధంగా చెప్తున్నావు? మా హీరో అంటాడు ఆయన ఏమని, మా ఆధీనం లేదు, మేము ప్రభుత్వం విలీనం చేయలేదు, చేయాలని మా ఏంటి మేనిఫెస్టో లేదు. కానీ మేము అడుగుతున్నాం మరి 20% ప్రైవేటీకరణ చేస్తారని మీరు మేనిఫెస్టోలో ఇక్కడ పెట్టినా అని అడుగుతున్నాను. మరి ఎవరు అడగాలి? ప్రజల దయచేసి ఆర్టీసీల కార్మికుల సమస్యను తెలుసుకోండి. మాకు మీరు ఎప్పటి నుంచి మేము తెలంగాణ ఉద్యమంలో మీతోని ఈ సకల జనుల సమయం 28 రోజులు మేము మా ఉద్యోగాల్ని మా జీతాలు ఇప్పటికీ పొందకుండా కూడా మా తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినాం. దయచేసి ఈ తెలంగాణ ప్రజా రవాణా సంస్థను కాపాడడానికి మీరు అందరూ కృషి చేసి ఆర్టీసీ కార్మికులకు మరి చేదోడు బాధ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా మంచి వాళ్ళు, మీ వల్ల మా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు మీ వల్లనే.
మీ వల్లనే మా అన్నలు ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. అన్నలారా, మీరు ధైర్యం కోల్పోవద్దు. మన సర్పంచుడే మన ప్రభుత్వంలో విలీనం చేస్తాడు. మనం అందరం అనుభవించేదే. మన మీరెప్పుడు కూడా ధైర్యపడకుండా ఆత్మహత్యలకు పోకుండా అందరినీ చూసుకోండి. అంతేగాని ఆత్మహత్యలకు పోవద్దు. అయ్యా కేసీఆర్ సార్, కవితకకి ఇలాగే జరుగుతూ ఊరుకుంటారా? మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు రోడ్డు మీద వారేసారు? మేమేమైనా బంగారం అడుగుతున్నామా? నగలు అడుగుతున్నామా? నాణ్యాలు అడుగుతున్నామా? మీ భూములు అడుగుతున్నామా? మా జీతాలు మాకు ఇమ్మని అడుగుతున్నాం. మేము కష్టానికి ఫలితం ఇమ్మని అడుగుతున్నాం. అంతేగాని మేమేమి వ్యతిరేక కోరికలు కోరడం లేదు. మాకు మాకు ఇచ్చే రాయితీలను ఇమ్మంటున్నాం. కొత్త బస్సులను కొనుగోలు చేయమంటున్నాం. ప్రభుత్వంలో విలీనం చేయమంటున్నాం. ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టు బస్సులను తీర్చిదిద్దామంటున్నాం. అంతకుమించి మేమేమి కోరికలు కోరడం లేదు. అయ్యా కేసీఆర్ సార్, మీరు చాలా మంచోళ్ళు. మీ చేతుల యొక్క మొక్కాలే. మీరు మమ్మల్ని బాగా చూసుకునేటోళ్ళు. అందుకని మేము ఇట్లా రోడ్డు మీద పడ్డాం. మమ్మల్ని ఇట్లా రోడ్డు మీద పడేసిండ్రు. మేము ఎట్లా చేయాలి? మా పండగ కూడా చేసుకోలేదు. పిల్లలకి ఏం పెట్టాలి? మా అల్లుళ్ళకి ఏం పెట్టాలి? కొత్త అల్లుళ్ళు, కొత్త కోడళ్ళు ఏం చేయాలి వాళ్లకు? వాళ్ళ ముందర సిగ్గు తీసినట్టేనా? ఆంధ్ర ప్రభుత్వం ముందర సిగ్గుపోయినట్టేనా? మేము ఎంత కష్టపడ్డాం తెలంగాణ కోసం. ఇంత కష్టపడ్డ వాళ్ళను మమ్మల్ని ఎందుకు ఇట్లా రోడ్డు మీద వారేస్తుండ్రు? ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుకుంటున్నా. మా అన్నలకు అదే కోరుకోవద్దు. థ్యాంక్ యూ.